LOTS Institute of Engineering and Technology, Hyderabad ka wahid Muslim minority Autonomous Engineering Institute, affiliated to Usmania University, behtreen placements ke saath. हैदराबाद के पीपल्स प्लाजा में जारिया माह की 17 तारीख को होने वाले यौमे कौमी यकजहती यानी नेशनल इंटीग्रेशन डे प्रोग्राम के इंतजामात का रियासती वुजरा श्रीनिवास गौड़, तलसाने श्रीनिवास यादव और सत्यवती राठौड़ ने मुआयना किया। इस मौके पर जीएचएमसी मेयर गदवाला विजयलक्ष्मी और दीगर मुतालिका अहदेदार मौजूद थे। बाद इन वुजरा ने इंदिरा पार्क में वाक़े एनटीआर स्टेडियम का दौरा किया और टैंकबंड पर अंबेडकर के मुजस्मे का भी मुआयना किया। इस मौके पर वुजरा ने बताया कि 17 तारीख को एक जुलूस एनटीआर स्टेडियम पीपल्स प्लाजा से अंबेडकर के मुजस्मे से होता हुआ एनटीआर स्टेडियम पहुंचेगा। वज्रोत्सव 17th నాడు మరి బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ప్రాంతం నుంచి ఒక భారీ ర్యాలీ, కొన్ని వేలాది మంది కళాకారులు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని మరి పివి నరసింహారావు మార్గు నుంచి ఎన్టీఆర్ మార్గ్ అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ అంబేద్కర్ స్టాచ్యూకు గార్లెండ్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది। మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ఈ ప్రాంతంలో అడ్రస్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు। తెలంగాణ వచ్చిన తర్వాతనే తాండల్ గ్రామ పంచాయతీగా కనీసం గుక్కెడి నీళ్ళు తాడడానికి లేక 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి ప్రాంతం చెప్పుకుంటే చాలా బాధ ఉంది। ఆగమైనటువంటి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తూ ముందుకు పోతుంటే మరి ఈ ప్రాంతం పట్ల కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రాంత ప్రజలను రక్తపాతం చేయడానికి పచ్చబడ్డ ప్రాంతాన్ని ఏ రకంగా చేయాల్సి వస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు। ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ బాగు చేసేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ వజ్రోత్సవాలని పేరుకు కాకుండా నిజమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ అనేది నెంబర్ వన్ స్థానం పోయేంత వరకు ఈ వజ్రోత్సవ సందర్భంగా కొనసాగుతుందని చెప్పి ఘనంగా ఖచ్చితంగా నిర్వహించుకుంటాం। స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని చెప్పి గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా, బంజారా హిల్స్ అంటే గతంలో బంజారులు గొడ్లు మేపుకునే వాళ్ళు అనేది ఒక నానుడి, కానీ అక్కడ కనీసం కళ్ళెత్తి చూసే పరిస్థితి లేని స్థాయి నుంచి ఈరోజు కోట్లాది వందల కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని ఇచ్చి గిరిజనులు ఆరాధించే సేవాలాల్ భవన్ కావచ్చు, గిరిజన పోరాట యోధుడు కొమరం భీం భవన్లను, వాళ్ళ ఆత్మగౌరవ భవనాలను 53 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకొని 17వ తారీఖు పొద్దున వాటిని ప్రారంభోత్సవం చేసుకొని గిరిజనులందరితో ర్యాలీగా ఇక్కడికి వచ్చి సభ జరగనున్న సందర్భంగా రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విలీన దినోత్సవం మరి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలు ప్రారంభం చేసుకొని గిరిజనులకు 8 ఏళ్లుగా చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులు లక్షలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, అందరి బాధ్యతగా దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు। బీబీఎన్ ఛానల్కి వ్యూవర్స్కి ఏక్ అహం ఇత్తలా, अब BBN चैनल का टेलीकास्ट भारत भर में हो रहा है। हमारे व्यूअर्स भारत में कहीं भी टीवी पर अब BBN चैनल देख सकते हैं। स्क्रीन पर BBN चैनल की टेलीकास्ट डिटेल्स दस्तियाब हैं। इसके अलावा भारत भर में किसी भी एरिया में अगर आप BBN चैनल देखना चाहते हैं तो आप अपने केबल ऑपरेटर को इसके लिए कह सकते हैं। आपकी डिमांड पर वो ज़रूर BBN चैनल टेलीकास्ट करेंगे, क्योंकि BBN एक फ्री टू एयर चैनल है। इसके लिए आपको सिर्फ हमारे दिए गए नंबर पर केबल ऑपरेटर से कॉल या व्हाट्सएप पर मैसेज करवाना है, हम आपके केबल ऑपरेटर तक BBN चैनल पहुंचा देंगे जिससे वो आपके एरिया में टेलीकास्ट कर सकते हैं। इसके लिए चैनल की हमारी पूरी टीम लगातार काम कर रही है ताकि आप तक BBN चैनल को पहुँचाया जाए। इसके अलावा BBN चैनल को भारत भर में रिपोर्टर्स की ज़रूरत है। अगर आप सहाफ़ी हैं और BBN चैनल से जुड़ना चाहते हैं तो आप भी दिए गए नंबर पर रब्त कर सकते हैं।